మరి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన మా పద్మశాలి ఆడబిడ్డలందరికీ అన్నదమ్ములందరికీ హృదయపూర్వకంగా నేను అభినందనలు నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా పాత్రికేయ మిత్రులకు ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా చాలా సంతోషం ఈ రోజు ఇద్దరు మిత్రులు చాలా చక్కగా వారు చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత క్లుప్తంగా ఈ వృత్తికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలకు సంబంధించి చాలా చక్కగా మీకు వివరించి చెప్పినారు నేను వచ్చేటప్పుడు అట్లా ఆ డోర్ నుంచి వచ్చేటప్పుడు రాంగరాగా కొంతమంది ఆడబిడ్డలతో అన్నదమ్ములతో మాట్లాడుతూ వచ్చిన ఎక్కడ ఏ ఊరు నుంచి వచ్చినారని అడిగితే మేము గట్టుప్పల్ నుంచి అని కొంతమంది మేము ఉన్నారా గట్టుప్పల్లో ఇక్కడ మేము కొయ్యలగూడెం అని కొంతమంది పుట్టపాక అని కొంతమంది చిన్నకొండూరు అని కొంతమంది చౌటుప్పలని పోచంపల్లి అని గద్వాల అని నారాయణపేట అని దుబ్బాక అని జమ్మికుంట అని చాలామంది మిత్రులు కలవడం జరిగింది మా సిరిసిల్ల వాళ్ళు కూడా కొంతమంది సోదరులు కలవడం జరిగింది ఎక్కడున్నారు సిరిసిల్ల వాళ్ళు మా వాళ్ళందరికీ కూడా నమస్కారం ఇక నన్ను గెలిపించి 4 సార్లు శాసనసభ్యులు చేసిన మా సిరిసిల్ల పద్మశాలి సోదరులకు మా నేతన్నలందరికీ కూడా ప్రత్యేక నమస్కారం అదే మాదిరిగా రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు వ్యవసాయం తర్వాత భారతదేశంలో 2వ అతిపెద్ద ఉపాధి కల్పన రంగం చేనేత పరిశ్రమ జౌలి పరిశ్రమ మరి ఈ రంగానికి సంబంధించి గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈరోజు కాదు మొదటి నుంచి అవగాహన ఉంది ఎట్లా అంటే ఆయన చిన్నప్పుడు దుబ్బాకలో అక్కడ హై స్కూల్లో చదువుకునే సందర్భంగా ఆనాడు ఆయన ఒక పద్మశాలి ఇంట్లో ఉండి చదువుకున్న బిడ్డ అందుకే ఆయనకు చిన్నప్పటి నుంచే ఆ మగ్గం చప్పుడు చిన్నప్పటి నుంచే చేనేత కళాకారుల కన్నీళ్ల గురించి స్పష్టమైన అవగాహన చిన్నప్పటి నుంచే ఉన్నది అందుకే ఆయన నాయకత్వంలో ఈరోజు ఎన్నో విప్లవాత్మకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కేవలం చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడే కాదు టీఆర్ఎస్ అనే పార్టీ పుట్టిన తర్వాత గులాబీ జెండా ఎగరేసి తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ గారు బయలుదేరిన తర్వాత 2001వ సంవత్సరంలో అనుకుంటాం మా కర్ణె ప్రభాకర్ అన్న గుర్తుండొచ్చు 2001లోనో 2002లోనో భూదాన్ పోచంపల్లిలో ఒకటే వారంలో 8 మంది ఆనాడు చేనేత కళాకారులు ఆత్మహత్యలు చేసుకుంటే చలించిపోయి ఆ రోజే వెంటనే బయలుదేరి ఒక మనసున్న మనిషిగా బయలుదేరి జోలెబట్టి విలారాలు సేకరించి జోలెబట్టి 4 డబ్బులు సేకరించి ఆ 8 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 చొప్పున వారికి అప్పజెప్పి వారికి ఆనాడు చెప్పిన మాట ఒకటే ఎవరు చచ్చిపోవద్దు తెలంగాణ వస్తుంది వచ్చిన తర్వాత తప్పకుండా అన్ని కుల వృత్తులతో పాటు నేతన్నను కూడా బతికించుకుంటాం ఇది నా మాట అని 2002లో 20 ఏళ్ల కిందట కేసీఆర్ గారు చెప్పినారు తర్వాత 2004లో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా కేసీఆర్ గారు ఉండే ఆ సందర్భంగా 2007వ సంవత్సరంలో మా సిరిసిల్లలో నా సిరిసిల్ల పట్టణంలో అక్కడ ఉన్న నేతన్నలు 9 మంది ఒకే వారంలో బలవన్మరణం పాలైనారు ఒకరోజు కేసీఆర్ గారు బయలుదేరి కొరుట్ల నుండి వేములవాడ మీదుగా సిరిసిల్ల మీదుగా హైదరాబాద్ వస్తున్నారు రాత్రిపూట 12 గంట టైము కారులో వస్తుంటే సిరిసిల్ల గోడల మీద రాతలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ గోడల మీద రాసిండ్రు ఆ జిల్లా కలెక్టర్ గారు రాయించిండు నేతన్నా నువ్వు చావద్దు నేతన్నా నువ్వు మరణించి నీ కుటుంబం ఉసురు పోసుకోవద్దు ధైర్యంగా ఉండాలని చెప్పి మానసికంగా కొంత ధైర్యం కల్పించేందుకు ఆ జిల్లా కలెక్టరు ఆనాడు కొంత ప్రయత్నం చేస్తూ ఉంటే కన్నీళ్లు పెట్టుకొని కేసీఆర్ గారు అన్నారు ఏంది ఈ దుస్థితి తెలంగాణలో కుల వృత్తులు ఇంత పూర్తి స్థాయి మన గోరేటెంకన్న చెప్పినట్టు సాలెల మగ్గం సడుగులిరిగింది అనే స్థాయిలో పూర్తి స్థాయిలో నిర్వీర్యమైపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది అనే బాధతో 9 మంది చచ్చిపోతే వారం రోజుల లోపలనే మీరు ఈ కుటుంబాలని ఆదుకోవాలి వెంటనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆనాడు ఈ వృత్తిని ఆదుకోవాలని చెప్పి ఆనాడు అక్కడి పార్లమెంట్ సభ్యుడిగా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాస్తే ఆనాటి ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాస్తే స్పందన రాలేదు స్పందన రాకపోతే ఇక వాళ్ళు స్పందించినా స్పందించకపోయినా ఒక పార్లమెంట్ సభ్యుడిగా మా వాళ్ళని నేను కాపాడుకుంటా అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నుంచి 50 లక్షల రూపాయలు తీసుకొచ్చి సిరిసిల్లలోని పద్మశాలి సమాజానికి అప్పజెప్పి ఇందులో రాజకీయం లేదు, మన వాళ్లకు సూక్ష్మ రుణాలు ఇవ్వండి, అవసరమైతే 10,000 20,000 రుణాలు ఇచ్చి చచ్చిపోకుండా ఆపండి, ఆత్మహత్యలు జరగనీయకండి, బట్టకు పొట్టకు తిప్పలేకపోతే ఈ దేశంలో ఎవరు కన్నీళ్లు పెట్టే అవసరం ఉండదు కాబట్టి వాళ్ళను కాపాడండి అని చెప్పి ఆ పద్మశాలి సమాజానికి సంబంధించిన వంగరి నరసయ్య గారు అనే పెద్ద మనిషి ఉంటే ఆయన చేతిలో ఆ డబ్బులు పెట్టి అక్కడ ఉన్న వారికి ధైర్యం చెప్పి వచ్చిన నాయకుడు. ఆనాడు మీ కన్నీళ్లు మీ కష్టాలు అర్థం చేసుకున్న నాయకుడు కాబట్టే కేసీఆర్ గారు, మీ అభిమానాన్ని పొందిన నాయకుడు కాబట్టే 2014లో మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి ప్రేమతో ఆయన ముఖ్యమంత్రిగా గెలవగానే మొట్టమొదలు చేసిన పని, అప్పటిదాకా 70 కోట్లు మాత్రమే ఉండే రాష్ట్రంలో చేనేత జౌలి శాఖ బడ్జెట్, మొత్తం రాష్ట్రానికి 70 కోట్లు మాత్రమే బడ్జెట్ చేనేత జౌలి శాఖకి. మొట్టమొదలు ఆయన మాకు ఇచ్చిన ఆదేశం 70 కోట్లు మరి లక్షలాదిగా ఉన్న నేతన్నలకు ఏ మూలకు సరిపోతాయి, దీని వెంటనే 1200 కోట్లకు పెంచండి అని చెప్పి ఆదేశించిన నాయకుడు కేసీఆర్. 70 కోట్లు ఎక్కడా, 1200 కోట్లు ఎక్కడా, అంటే 10 రెట్లకు పైగా దాదాపు 20 రెట్ల పాటు పెంచిన నాయకుడు కేసీఆర్ గారు. ఈ 8 ఏళ్లలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కేటాయింపులు పెంచుకుంటూ వస్తున్నాం. 8 ఏళ్లలో ఇప్పటి వరకు ఖర్చు చేసింది చేనేత జౌలి శాఖ మీద 5,752 కోట్లు అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1956 నుంచి 2014 వరకు మొత్తం అన్ని బడ్జెట్లు చూసినా ఈ 5,752 కోట్లతో పోలిస్తే దిగదుడుపు, అందులో కనీసం 100వ వంతు కూడా ఖర్చు చేయలేదు అనే మాట అక్షర సత్యం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, డబ్బులు పెట్టడం ఒకటే కాదు, డబ్బులు ఎవరైనా ఇవ్వచ్చు అధికారంలో ఉంటే, కానీ మనసుండి ఆలోచిస్తే, మనసున్న ముఖ్యమంత్రి ఉంటే, పేదల కష్టం తెలిసిన ముఖ్యమంత్రి ఉంటే పేదవాళ్లకు మంచి కార్యక్రమాలు వస్తాయి. సిరిసిల్ల నుండి, పోచంపల్లి నుండి, గద్వాల నుండి, రకరకాల ప్రాంతాల నుండి డిపార్ట్మెంట్ నుంచి అధికారులను కూడా పిలిచి ముఖ్యమంత్రి గారు సమావేశం పెట్టి అడిగినారు, ఎంత వస్తున్నది, ఒక పెద్ద మనిషి మగ్గం నడిపితే ఎంత వస్తుంది, రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తారు, ఎంత ముడుతున్నది, నెలకెంత ఆదాయం వస్తున్నది అని అడిగింది. ఎక్కడొస్తుంది సార్, 7,000 కంటే ఎక్కువ రాదు, అది కూడా ఇప్పుడు చేనేత కార్మికులైతే పవర్లూమ్ దాడిని, టెక్స్టైల్ కంపెనీల దాడిని, టెక్స్టైల్ మిల్లుల దాడిని తట్టుకునే పరిస్థితుల్లో లేరు, ఎందుకంటే వీళ్ళ డిజైన్లు వాళ్ళు ఎత్తుకపోయి కాపీ కొడుతున్నారు, దానివల్ల వీళ్ళకు చావు దెబ్బ తగులుతున్నదనే మాట వారు చెప్పడం జరిగింది. ఈ మాట వాస్తవం అని మీ చప్పట్లే చెప్తా ఉన్నాయి. మీ అందరికీ నేను ఈరోజు ఇచ్చే మాట ఏంటంటే, మీ డిజైన్లను ఎవరైనా కాపీ కొడితే వాళ్ళ మీద కఠినంగా కేసులు పెట్టి లోపలయించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను, అవసరమైతే చట్టాలలో కూడా ఆ దిశగా మార్పులు చేసే బాధ్యత కూడా నేను మీ మంత్రిగా, చేనేత జౌలి మంత్రిగా నేను తీసుకుంటా. దయచేసి చేనేత కార్పొరేషన్ అధ్యక్షుడిగా ప్రభాకర్ గారు ఈ విషయంలో ప్రత్యేకంగా బాధ్యత తీసుకోవాలి, రమణన్న బాధ్యత తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. అదొకటే కాదు, ఆనాడు ముఖ్యమంత్రి గారు అడిగినారు, మరి ఇప్పుడు ఇంతకుముందు రమణ గారు చెప్పినట్టు నరాలనే పోగులుగా చేసి రక్తంతో రంగు అద్ది జీవితం అనే వస్త్రాన్ని రూపొందించే నేతన్నకు మరి ఏమన్నా మనం సబ్సిడీ ఇస్తున్నామా నూలు మీద, రసాయనాల మీద అని చెప్పి ముఖ్యమంత్రి గారు అడిగినారు. అడిగితే వాళ్ళు చెప్పిన, లేదు సార్, కేంద్ర ప్రభుత్వంలో కూడా కొద్దిగా ఉండే దాన్ని కూడా తగ్గిస్తున్నారు, రాష్ట్రంలో ఇదివరకు ఎన్నడూ సబ్సిడీ లేదు, మన ప్రభుత్వం రాకముందు సబ్సిడీ లేదు అనే మాట చెప్పినారు. అగో ఆనాడు వచ్చింది చేనేత మిత్ర అనే కార్యక్రమం, 40% సబ్సిడీ ఈరోజు నూలు మీద, రసాయనాల మీద ఇస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. అందులో చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు, ఇప్పుడే గూడూరు ప్రవీణ్ గారు అన్నారు, అన్నా మనం వాళ్ళకు తర్వాత ఇచ్చి లేటుగా ఇచ్చే కంటే డిపో కాడన ఇస్తే బాగుంటుందన్నారు, అది కూడా చేయించే బాధ్యత నాది, తప్పకుండా చేయిస్తానే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ పథకం పెట్టింది మీకోసం, ఈ పథకం పెడితే సామాన్య నేత కార్మికుడికి లాభం అవుతుందనే ఉద్దేశం తప్ప, మా ఆలోచన మీకు లాభం కావాలని తప్ప పెద్ద పెద్ద సేట్లకు లాభం కావాలన్నది మా ఆలోచన కాదు. అందుకే పథకం పెట్టిన తర్వాత ఏమైనా లోపాలున్నా, చిన్న చిన్న పొరపాట్లున్నా, లేదా వాటిని సవరించుకునే అవకాశం ఉన్నా, అవసరం ఉన్నా తప్పకుండా చేయవలసిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న మా మీద ఉంటుంది. మరి మా చైర్మన్ గారు చెప్పినారు, తప్పకుండా దాన్ని సవరించే బాధ్యత నాది. ఇంకా ఏమైనా పాత బకాయిలు ఉంటే 45 రోజుల తర్వాత కూడా రాలేదు కొన్ని చోట్ల అన్నారు, ఎక్కడనేమైనా పాత బకాయిలు ఉంటే వాటిని కూడా సంపూర్ణంగా విడుదల చేయించే బాధ్యత నాది. ఆ విషయంలో కూడా మీరు ఎవరు అనుమానపడవలసిన అవసరం కూడా లేదు. తప్పకుండా నారు పోసిన వాడే నీరు పోస్తాడని పతకం పెట్టిన ప్రభుత్వమే తప్పకుండా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత కూడా మాదే, తప్పకుండా ఆ పని కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మాత్రమే కాదు, ఇది సరిపోదు. నేతన్నకి ఏదైనా సడన్ గా పక్షపాతం వచ్చినా, మంచాన పడినా, ఏదైనా రోగం వచ్చినా, జబ్బు వచ్చినా అడ్డం పడితే కుటుంబం ఆగమవుతుంది. ఏమన్నా పొదుపు పథకం ఉన్నదా అని అడిగిండు ముఖ్యమంత్రి గారు. అప్పటిదాకా గొప్పగా ఏది లేదు. అందుకే ఆనాడు ఆలోచనతో పెట్టింది, ముఖ్యమంత్రి గారు మనసులోంచి వచ్చింది నేతన్నకు చేయూత అనే కార్యక్రమం. ఒక రూపాయి మీరు ఇస్తే, ఒక రూపాయి మీరు పొదుపు చేస్తే, జమ చేస్తే, 2 రూపాయలు ప్రభుత్వం ఇచ్చి 8% మీరు కడితే 16% ప్రభుత్వం కట్టి బ్రహ్మాండంగా మొన్న కరోనా సమయంలో మీకు 100 కోట్ల రూపాయలు మెచ్యూరిటీ నిండక ముందే ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వమా కాదా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. 26,000 మంది కార్మికులకు లాభమైంది. కానీ అందులో కూడా ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటే మళ్ళా మొన్న కొత్తగా ప్రారంభించినాం. బాగున్నది కార్యక్రమం, మాకు లాభమవుతున్నది పెంచండి అన్నారు. చేనేతకేమో 8%కు 16% ప్రభుత్వం ఇస్తున్నది. పవర్లూమ్కేమో 8% పవర్లూమ్ కార్మికుడు కడితే 8% ప్రభుత్వం కూడా మ్యాచింగ్ ఇస్తున్నది. ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుంది, దీన్ని కూడా బాగా చేయండి అని మీరు అడిగితే ప్రభుత్వం ఇది మీ ప్రభుత్వం, మీరు తెచ్చిన ప్రభుత్వం, మీరు కూర్చోబెడితే మాకు ఈ పదవులు కాబట్టి తప్పకుండా మీ మనోభావాలకు అనుగుణంగా దాన్ని కూడా సవరించే బాధ్యత నాది. ఏమైనా చిన్న చిన్న లోపాలుంటే దాన్ని కూడా తప్పకుండా సవరిస్తాం. అదేవిధంగా మేము అధికారంలోకి వచ్చినాడు, నేను మంత్రి అయినాడు, ముఖ్యమంత్రి గారు అడిగినారు రాష్ట్రంలో ఎన్ని చేనేత మగ్గాలు ఉన్నాయి, ఎన్ని మరమగ్గాలు ఉన్నాయని అడిగినారు. అధికారుల దిక్కు చూస్తే తలా ఒక లెక్క చెప్తారు. ఒకరు 15,000 అంటారు, ఒకరు 30,000 అంటారు, ఒకరు 40,000 అంటారు, ఒకరు 16,000 అంటారు. ఆ రోజు అన్నారు ముఖ్యమంత్రి గారు ఇట్లా కాదు, లెక్కలు చక్కగా లేకపోతే అసలు మగ్గాలు ఎక్కడ ఉన్నాయి, ఎవల దగ్గర ఉన్నాయి, ఎవల చేతుల్లో ఉన్నాయి, ఈ లెక్క చక్కగా లేకపోతే మనం కార్యక్రమాలు ఎట్లా అమలు చేస్తాం, కాబట్టే ఒక్కొక్క మగ్గం ఎక్కడున్నదో లెక్క తీయండి, ఎవరి దగ్గర ఉన్నది, ఎవరు నిజమైన కార్మికుడు, ఎవరు కార్మికుల పేరు చెప్పి డబ్బులు కొట్టుకపోతున్నారు, ఆ దొంగతనానికి అడ్డుకట్టపడాలని చెప్పే ముఖ్యమంత్రి గారు మగ్గాలను కూడా జియో ట్యాగింగ్ చేయమన్నాడు. వేరే ఉద్దేశం కాదు, మాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు, నిజమైన కార్మికుడికి లాభం జరగాలి, నిజంగా ఎవరైతే కార్మికుడు ఉన్నాడో ఆయన దాకా లాభం జరగాలి, ఆయనకే పోవాలి, ఆమెకే పోవాలనే ఉద్దేశం తప్ప మాకు వేరేది లేదు. అందుకే ఈ జియో ట్యాగింగ్ అనే కార్యక్రమం మొదలుపెట్టినాం. ఎక్కడ మగ్గం ఉంటే అక్కడ పోయి జియో ట్యాగింగ్ చేయాలని చెప్పి మొత్తం లెక్క తీస్తే రాష్ట్రంలో 18,000 దాకా చేనేత మగ్గాలు, ఒక 36,000-37,000 దాకా మరమగ్గాలు ఉన్నట్టు మాకు లెక్క వచ్చింది. తర్వాత కొంతమంది చెప్పినారు మిత్రులు, కాదు కాదు నాది మిస్ అయింది, కొంతమంది మిగిలిపోయినారు అన్నారు. అవసరమైతే మళ్ళీ తిరిగి ప్రారంభిస్తాం, మళ్ళొక్కసారి తిరిగి లెక్క చేయమంటే కూడా తప్పకుండా చేసి ఎవరైనా మిగిలిపోతే ఎవరికన్నా నష్టం జరిగితే, ఎవరన్నా మేము మమ్మల్ని లెక్క పెట్టలేదు తప్పు జరిగిందంటే వాళ్ళకు కూడా మళ్ళొక్కసారి అవకాశం ఇస్తాం. గౌరవనీయులు ఇద్దరు చైర్మన్లు, అటు హ్యాండ్లూమ్ చైర్మన్ గారు, ఇటు పవర్లూమ్ చైర్మన్ గారు, మీరే బాధ్యత తీసుకోవాలి. తప్పకుండా ఇద్దరు చైర్మన్లకు కూడా నేను ఆదేశం ఇస్తాను, అధికారులకు కూడా నేను ఆదేశం ఇస్తాను. తప్పకుండా అవసరమైతే మళ్ళొక్కసారి ఇంకా కొంతమందిని కలుపుకొని ట్యాగింగ్ కూడా చేద్దాం. ఈ విషయంలో కూడా అనుమానం అవసరం లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేదు రైతు బంధు, రైతు భీమా లాంటి కార్యక్రమం ఈ దేశంలో ఎక్కడా లేదు. 75 ఏళ్ళైంది స్వాతంత్రం వచ్చి భారతదేశానికి, కానీ ఏ ముఖ్యమంత్రికి ఆలోచన రాలే, ఏ ప్రధానమంత్రి ఆలోచన చేయలే. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, ఏదేడ్చిన వ్యవసాయం బాగుండదు, రైతేడ్చిన రాజ్యం బాగుండదు అంటారు. అందుకే రైతు బంధు, రైతు బీమాని పెట్టి వాళ్ళ కుటుంబాల్లో ధీమానిచ్చింది కేసీఆర్. కానీ రైతు బీమా పెట్టిన తర్వాత ఇదివరకేమో ఎవరైనా ఒకరు చచ్చిపోతే ఆనాడు మళ్ళీ ఆపద్బంధు పథకం కిందనో ఇంకో దాని కిందనో 3, 4, 5 నెలల తర్వాత 50,000 రూపాయలు వచ్చేది. అట్లా కాదు, ఒక వ్యక్తి ఎవరైనా చనిపోతే ప్రతి పైసా బీమా రూపంలో ప్రభుత్వమే కట్టి ఒక్క పైసా కూడా వాళ్ళ మీద భారం పడకుండా బ్రహ్మాండంగా వాళ్ళ కుటుంబానికి ఆధారంగా నిలబడాలి, అండగా నిలబడాలి అనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. రైతు బంధు బాగా వచ్చింది, రైతు బీమా కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయిన తర్వాత మొన్ననే చేనేత దినోత్సవం సందర్భంగా రమణ గారు, అదేవిధంగా సుధారాణి గారు, అదేవిధంగా ప్రభాకర్ అన్న, ప్రవీణ్ అన్న, ఇంకా ఇతర మిత్రులు చాలామంది వేదిక మీద ఉన్నవాళ్ళు కేసీఆర్ గారి దగ్గరకు వచ్చి అడిగినారు, అన్న రైతు బీమా లాగానే నేతన్నకు బీమా పెట్టండి, ఎవరన్నా నేతన్న చచ్చిపోతే 1 వారం రోజుల లోపలనే 5 లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి ముట్టాలి అంటే ఒక సెకండ్ కూడా ఆలోచన చేయకుండా వెంటనే ప్రారంభిద్దాం మనం బడ్జెట్ లో పెడదాం బడ్జెట్ లో పెట్టి చేనేత దినోత్సవం నాడు ప్రారంభిద్దామని మొన్న ఆగస్టులో ప్రారంభించినాం ఇప్పటికే 40000 పైచిలకు నేతన్నలు ఇందులో నమోదు చేసుకున్నారు ఎవలన్నా ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా నమోదు చేసుకోకపోతే నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇందులో మీరు ఒక్క పైసా కట్టే అవసరం లేదు మీరు ఒక్క పైసా కట్టే అవసరం లేదు ప్రభుత్వమే మీ ప్రీమియం కడుతున్నది కట్టి దబ్బన మీరు ఎట్లా చనిపోయినా కుటుంబంలో ఉండే పెద్ద ఎట్లా చచ్చిపోయినా అది సహజ మరణం గుండెపోటు కావచ్చు క్యాన్సర్ కావచ్చు ఇంకోటి కావచ్చు లేదా యాక్సిడెంట్ కావచ్చు మీ కుటుంబానికి ధీమాని ఇవ్వడానికి మీ కుటుంబం కొంత సహాయం చేయడానికి ప్రభుత్వం స్పష్టంగా ఆలోచన చేసి భారతదేశంలో ఎక్కడ లేదు నేతన్నకు బీమా 28 రాష్ట్రాలు ఉన్నాయి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించలే ఈ దేశ ప్రధానమంత్రి ఆలోచించలే కానీ మీ విజ్ఞప్తి మేరకు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేతన్నకు బీమా తెచ్చి ఈ రోజు మీ జీవితాల్లో వెలుగులు నింపడానికి 5 లక్షల రూపాయలు వారం రోజుల లోపల అందజేస్తా ఉన్నారు నమోదు చేసుకోనోళ్ళు చేసుకోండి ఇది మీ ప్రోగ్రాము మీ కోసం తెచ్చిన ప్రోగ్రాము దయచేసి దీన్ని వాడుకోండి అదే విధంగా మీ అందరికీ తెలుసు తెలంగాణ రాకముందు నేతన్నకు ఇచ్చే ఆసరా పెన్షన్ 200 రూపాయలు ఉండేది ఆ 200 రూపాయలు మందుగోలీలకు కూడా సరిపోని పరిస్థితి ముసలోళ్ళకు అందుకే ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ పెన్షన్ 200 నుంచి 10 రెట్లు పెంచుకొని ఇవాళ 2016 రూపాయలు చేసుకున్నాం పెద్ద వయసులో ఉన్న ముసలి తల్లులు ఈరోజు వాళ్ళందరూ దీవెన పెడతా ఉన్నారు కేసీఆర్ నా పెద్ద కొడుకు అని వాళ్ళు చెప్తుంటే మా అందరం కూడా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం అదేవిధంగా ఈరోజు 50 ఏళ్ళ పైబడ్డ నేతన్నలకు కూడా బ్రహ్మాండంగా ఈ ఆసరా పెన్షన్ వస్తున్నది చాలా సంతోషం అదే మాదిరిగా మేము ప్రభుత్వంలోకి మీ ఆశీర్వాదంతో వచ్చిన తర్వాత మొదటి టర్ములో 10,500 మంది నేతన్నల కోసం చేనేత రుణమాఫీ 1 లక్ష రూపాయల వరకు రుణాల మాఫీ కూడా పోయిన టర్మ్లో చేసినాం తప్పకుండా భవిష్యత్తులో కూడా అవసరమైతే ఆ దిశగా మళ్ళొక్కసారి ఆలోచన చేయడానికి కూడా వెనుకాడం ఎందుకంటే ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు ఇది చేతల ప్రభుత్వం చేనేతల ప్రభుత్వం ఇది మీ ప్రభుత్వం అనే మాటను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మేమేం చేసినా చిత్తశుద్ధిగా మీకు లాభం జరగాలనే ప్రయత్నం మేలు చేయాలనే ప్రయత్నం తప్ప ఇది ఏ కులవృత్తిని కూడా నష్టం చేసిన ప్రభుత్వం కాదు కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ క్రమంలో భాగంగా నారాయణపేటలో ఇదివరకు మహబూబ్నగర్ జిల్లా ఇప్పుడు నారాయణపేట జిల్లా కేంద్రంలో ఒక చేనేత సమీకృత అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసినాం గద్వాలలో చేనేత పార్కుకు శంకుస్థాపన చేసినాం దాన్ని కూడా పనులు పూర్తి చేసి తొందరలోనే ప్రారంభిస్తాం పోచంపల్లి కొయ్యలగూడెం పుట్టపాక చౌటుప్పల్ చెండూరు నారాయణపురం లింగోటం ఈ ప్రాంతాల్లో ఉత్పత్తి అవుతున్న పట్టు చీరలు కాటన్ చీరలకు మంచి డిమాండ్ ఉన్నది అవసరమైతే మీకోసం ప్రత్యేకంగా ఒక మార్కెటింగ్ విభాగాన్ని కూడా హ్యాండ్లూమ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మీకోసం అక్కడే సెంటర్ పెట్టి కొయ్యలగూడెంలో నాకు మొన్న చెప్పినారు అక్కడ ఒక సొసైటీ స్థలం ఉన్నది మెయిన్ రోడ్కే ఒక షాప్ పెడితే బాగుంటుందన్నారు తప్పకుండా పెట్టించిచ్చే బాధ్యత నాది ఎందుకంటే మా కార్పొరేషన్ స్థలమేది తప్పకుండా మీకు ఇచ్చేస్తాం దాంతోపాటు పోచంపల్లికి మొన్ననే మరి మన నేతన్నల కళా నైపుణ్యం వల్ల చేనేత కళాకారుల నైపుణ్యం వల్ల యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అవార్డు కూడా వచ్చింది అదే మాదిరిగా పెద్దలు పద్మశాలి సోదరులందరూ గౌరవంగా కొలుచుకునే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు వారి పేరు మీద అవార్డు నెలకొల్పాం ప్రతి చేనేత దినోత్సవం నాడు నైపుణ్యం కలిగిన చేనేత కళాకారులకు 25,000 రూపాయలతో పాటు నగదు బహుమతితో పాటు పురస్కారాలు కూడా అందిస్తున్నాం ఇక్కడ చాలామంది పురస్కార గ్రహీతలు కూడా ఉన్నారు ఎందుకంటే నా చేతుల మీదకి వెళ్ళి నేనే కొయ్యలగూడెంలో పుట్టపాకలో ఉండే నేతన్నలందరికీ పోచంపల్లి నేతన్నలందరికీ నేనే అవార్డులు ఇచ్చినాను అదేవిధంగా మన హార్టికల్చర్ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త విశ్వవిద్యాలయాలు పెట్టుకున్నాం అందులో హార్టికల్చర్ యూనివర్సిటీ పెట్టుకుంటే అక్కడ ఆ యూనివర్సిటీకి కూడా పేరు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరే పెట్టుకున్నాం కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని ఒకనాడు తెలంగాణ ఉద్యమం ప్రారంభించే సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించే సందర్భంగా కేసీఆర్ గారు ఆయన దగ్గరికి పోయి ఆశీర్వాదం అడిగి నాకు ఆశీర్వదించండి అని చెప్పి వారిని పెద్దలను అడిగితే ఆయన అన్నమాట చంద్రశేఖరరావు గారు మీరు ఎక్కడనో కాదు పార్టీ ఆఫీస్ పెట్టవలసింది నా స్థలమే ఉన్నది హైదరాబాద్ నడిబొడ్డున సెక్రటేరియట్ ముంగట అక్కడనే పెట్టండి అని చెప్పి జలదృశ్యంలో ఆనాడు మనకు జాగా ఇచ్చి ఆశీర్వదించింది కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అందుకే ఏ జలదృశ్యం నుంచి అయితే అవమానకరంగా అప్పటి ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి సంబంధించిన స్థలాన్ని స్వాధీనం చేసుకొని వారిని రోడ్డున పడేసిందో అదే జల దృశ్యంలో మొన్న 20 అడుగుల విగ్రహాన్ని అద్భుతంగా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కలిసి అక్కడే ప్రతిష్ఠించినాం। తెలంగాణ ఆత్మ గౌరవ జెండాను హైదరాబాద్ నడిబొడ్డునే పాతినామని చెప్పి కూడా సగర్వంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా। ఈ రకంగా సందర్భం ఉంటే మంచి చేసినాం తప్ప చెడు చేసే ప్రయత్నం ఏనాడు చేయలేదు। హైదరాబాద్ లో కోకాపేటలో 2.5 ఎకరాల స్థలం అంటే దాదాపు 150 కోట్ల విలువ చేసే స్థలం। ఆ స్థలాన్ని పద్మశాలి సమాజానికి అప్పజెప్పి ఇక్కడ ఒక ఆత్మ గౌరవ భవనాన్ని నిర్మాణం చేసి చక్కగా ఏ సమావేశం నిర్వహించుకున్నా ఇట్లా ఏదో హాల్లో కాదు అక్కడే చేసుకోండి అని చెప్పి కేసీఆర్ గారు చెప్తే దానికి కూడా భూమి పూజ చేసుకోబోతా ఉన్నాం। బ్రహ్మాండమైన స్థలంలో దాన్ని కూడా నిర్మాణం చేసుకొని భవిష్యత్తులో పద్మశాలి సోదరులు ఎక్కడ కూర్చోవాలి అంటే ఇది మా అడ్డా, ఇది మా వేదిక అనే విధంగా ఆత్మగౌరవ భవనాన్ని కూడా పూర్తి చేసి మీకే అప్పచెప్పబోతా ఉన్నామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా। ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకుంటూ పోతా ఉన్నాం। ఎందుకంటే నేతన్నల కష్టం తెలిసిన నాయకుడిగా కేసీఆర్ గారికి సంపూర్ణమైన అవగాహన ఉన్నది కాబట్టి మనమేమో ఈ పని చేస్తున్నాం। మరి ఒక మంచి పని ఒక ప్రభుత్వం చేస్తుంటే ఆ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలి, వెన్నుదట్టి ప్రోత్సహించాలి। ఈ కార్యక్రమం బాగున్నది చేయండి, మేము ఇతర ప్రాంతాల్లో కూడా చేస్తామని చెప్పాలి। మొన్న ఒరిస్సా నుంచి ఆ రాష్ట్ర మంత్రి గారు, చేనేత జౌలి శాఖ మంత్రి గారు వచ్చినారు। ఆమె పేరు రీటా సాహు, ఆమె కూడా ఒరిస్సాలో పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డ। మొన్న వచ్చినారు వారు, వాళ్ళ అధికారులందరూ వచ్చినారు। వచ్చిన తర్వాత నాతో సమావేశం అయితే నేను ఇవన్నీ చెప్పిన, మన దగ్గర థ్రిఫ్ట్ పథకం ఉన్నది, నేతన్నకు బీమా పెట్టినాం, చేనేత మిత్రాన్ని సబ్సిడీ ఇచ్చుకుంటున్నాం, ఇట్లా పెన్షన్లు ఇచ్చుకుంటున్నాం, మన వాళ్ళకి ఇట్లా ఇట్లా చాలా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పిన ఆమె ఆశ్చర్యపోయి ఇంత చక్కటి కార్యక్రమాలు నాకు తెలిసినంత వరకు దేశంలో ఎక్కడ కూడా లేవు, మా ఒరిస్సాలో కూడా లేవు, మా దగ్గర కూడా పెడతామని చెప్పి మొత్తం మన అధికారుల దగ్గర వివరాలు తీసుకొని పోయి ఒరిస్సాకు పోయినారు। అట్లా ఒకరి నుంచి ఒకరు మంచి నేర్చుకోవాలి। కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేయాలి, మంచిగా పనిచేస్తే జబ్బదట్టి బాగా పనిచేయండి, మేము కూడా వేడి నీళ్లకు సన్నీళ్ళు అన్నట్టు మేము కూడా తోడైతామని చెప్పాలి। కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదో తెలుసా మీకు? ఈరోజు ఉన్న మనమేమో కొత్త పథకాలు పెడుతున్నాం, చేనేత మిత్ర, నేతన్నకు చేయూత, చేనేత లక్ష్మి, నేతన్నకు బీమా, ఇట్లా కొత్త పథకాలు మనం తెస్తున్నాం। ప్రతి సోమవారం చేనేత బట్టలు వేసుకొని చేనేత కళాకారుల గౌరవాన్ని పెంచే దిశగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం। వాళ్ళు చేస్తున్నది ఏంటి అంటే ఉన్న వాటినే రద్దు చేస్తున్నారు। నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు రద్దు చేసినాడు, జాతీయ హ్యాండ్లూమ్ బోర్డు రద్దు, ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డు రద్దు, ఆల్ ఇండియా పవర్లూమ్ బోర్డు రద్దు, చేనేతల కోసం పెట్టిన థ్రిఫ్ట్ పథకం రద్దు, హౌస్ కమ్ వర్క్ షెడ్ పథకం ఉండే ఇది వరకు అది రద్దు, చేనేతల కోసం ఉద్దేశించిన మహాత్మా గాంధీ బుంకర్ బీమా యోజన రద్దు, అదేవిధంగా యార్ను పైన సబ్సిడీ 40% నుంచి 15% తగ్గించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ। ఇవన్నింటికి మించి బాధాకరం ఏంటంటే ఒకనాడు మహాత్మా గాంధీ చెరక ముంగట కూర్చొని నూలు వడికి స్వాతంత్ర ఉద్యమంలో ఒక మాట చెప్పిండు। ఖాదీ ఉత్పత్తుల మీద, చేనేత ఉత్పత్తుల మీద ఆయన ప్రేమ ఎందుకు ప్రదర్శించిండు అంటే స్వదేశీ ఉద్యమానికి ఇదొక చిహ్నము, ఇదొక సింబలు అని చెప్పి చెరక మీద నూలు వడికిన నాడు మహాత్మా గాంధీ। అదే స్వదేశీ ఉద్యమాన్ని ఈరోజు గొప్పగా చెప్పే నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతదేశంలో మొట్టమొదటి ప్రధానమంత్రి। ఇప్పటి వరకు మనకు 15 మంది ప్రధానమంత్రులు పనిచేసినారు, 15 మంది, ఈయన 15వ ప్రధానమంత్రి। 14 మంది ప్రధానమంత్రులు చేయని దుర్మార్గాన్ని నరేంద్ర మోడీ గారు చేసినారు, ఆయన ప్రభుత్వం చేసింది। ఇదివరకెన్నడూ చేనేత ఉత్పత్తుల మీద పన్ను లేదు, మొట్టమొదటి ప్రధానమంత్రి ఈరోజు చేనేత ఉత్పత్తుల మీద 5% GST విధించిన మొట్టమొదటి దుర్మార్గమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు। అందుకే ఇక్కడికి వచ్చిన నేతన్నలకు, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న నేతన్నలకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేతన్నలకు మనం కొట్లాడుతున్నాం, కేంద్ర ప్రభుత్వంతో అడుగుతున్నాం, ఇది మంచి ఆలోచన కాదు, ఇప్పటికే కునారిల్లిపోయి ఉన్నారు, దెబ్బతినిపోయి ఉన్నారు, ఆగమైతున్నారు, వాళ్ళని ఆదుకోవాలి, కొత్త పథకాలు పెట్టాలి, బ్రహ్మాండమైన ఆలోచనలు చేయాలి, కానీ ఉన్నవాటి మీద సావు దెబ్బతీయడం మంచిది కాదు అని విజ్ఞప్తి చేసినాం, వాళ్ళు పట్టించుకుంటలేరు। అందుకే మీ రాష్ట్ర చేనేత మంత్రిగా, మీ అందరి మంత్రిగా ఇదిగో నేను మొట్టమొదటి ఉత్తరం నేనే రాస్తా ఉన్నా, నరేంద్ర మోడీ గారికి పోస్ట్ కార్డు రాస్తున్నా। నేను మీ అందరినీ కూడా కోరుతున్నా, రాష్ట్రంలో ఉండే నేతన్నలందరినీ కూడా కోరుతా ఉన్నా, వేదిక మీద ఉన్న నాయకులందరినీ కూడా కోరుతున్నా, వెంటనే కేంద్ర ప్రభుత్వం చేనేత మీద విధించిన 5% జీఎస్టీని రద్దు చేయాలి, సున్నా చేయాలనే డిమాండ్ ఒకసారి గట్టిగా సప్పట్లతో నరేంద్ర మోడీ గారికి నిలబడేటట్టు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ ఉత్తరాలు దయచేసి మనం వేలాదిగా లక్షలాదిగా నరేంద్ర మోడీ గారికి పంపిద్దాం, కేంద్ర ప్రభుత్వానికి పంపిద్దాం. తప్పకుండా అట్లనన్న వాళ్ళు దిగొస్తారేమో చూద్దాం. మనం ఏం కోరినాం వాళ్ళను? మంచి పని చేస్తే సహకరించమన్నాం. ఇక్కడి నుంచి ఎంతోమంది నేతన్నలు వలసపోయినారు. మా కొడకన్ల నేతన్నలు ఇలా సూరత్లో పనిచేస్తున్నారు. మా సిరిసిల్ల నేతన్నలు ఈరోజు షోలాపూర్లో భివాండిలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు తిరిగి వెనుకకొచ్చింది. మీకు ఒక మాట చెప్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకసారి సూరత్ నుంచి వచ్చిన నేతన్నలు మన తెలుగు వాళ్ళు, మన తెలంగాణ వాళ్ళు ముఖ్యమంత్రి గారితో 4-5 గంటలు కూర్చున్నారు ఒకరోజు. ఇది ఎప్పుడు నేను చెప్పేది 5-6 ఏళ్ళ కిందటి ముచ్చట. మొత్తం ఆయన 4-5 గంటలు కూర్చొని భోజనం చేసి వాళ్ళతోని ఎట్లున్నదయా సూరత్, ఏం జరుగుతున్నది అక్కడ అని అడిగి తెలుసుకున్నాడు. సార్ మేము వెనుకొస్తాం, ఒకనాడు అజంజాహి మిల్లుండే మా వరంగల్లా, మేము మళ్ళీ వెనుకొచ్చి మీరు అవకాశం ఇస్తే మేము యూనిట్లు పెడతాం, అంతో ఇంతో అక్కడ నేర్చుకున్నాం, ఇక్కడ మనోళ్ళకు ఉపాధి ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తే ముఖ్యమంత్రి గారు వెంటనే నన్ను పిలిచి, మంత్రి గారు మీరు ఈ పని చేయండి, మంచి ఫలితం వస్తుందని చెప్పిండు. ఎంత గర్వం అనిపిస్తుంది అంటే మొన్ననే ఒక నెల రోజుల కింద రాసింది ఒక పేపర్, ఈనాడు పేపర్ అనుకుంటా బహుశా, శ్రామికులుగా పోయినరు పారిశ్రామికులుగా తిరిగి వచ్చిండ్రు అని చెప్పి వాళ్ళు రాస్తే నిజంగా ఆ రోజు గల్లా ఎగరేయాలన్నంత గర్వం అనిపించింది. 160 మంది యూనిట్లు పెట్టిండ్రు ఇప్పుడు వరంగల్లో. నేను డే టు టైం ఇచ్చి పోయేది ఉన్నది, పోయి ప్రారంభోత్సవం చేసేది ఉన్నది. ఇంతకు మించిన ఆనందం ఏముంటుంది? ఒకనాడు బతుకు తెరువు కోసం వలసపోయిన నేతన్న ఈరోజు తిరిగి వచ్చి శ్రామికుడుగా పోయిన ఆయన, కార్మికుడుగా పోయిన ఆయన ఇవాళ పారిశ్రామికుడుగా వచ్చిండు అంటే మనందరికీ గర్వకారణం కాదా? తెలంగాణలో ప్రభుత్వం సరైన దిశలో ముందుకు పోతున్నదని తందుకు అది సంకేతం కాదా? ఆలోచించండి. అదే మాదిరిగా మెగా టెక్స్టైల్ పార్కు పెట్టినాం, మాకు కొంత ప్రోత్సాహం ఇవ్వండి, కొన్ని డబ్బులు ఇవ్వండి అని అడిగినాం కేంద్ర ప్రభుత్వానికి. స్పందన లేదు. మనం అదేవిధంగా ఇంకొక కార్యక్రమం అడిగినాం, బ్లాక్ లెవెల్ క్లస్టర్స్ చేనేత సమూహాలు పెట్టాలనుకుంటున్నాం, సహాయం చేయండి అన్నాం. స్పందన లేదు. కొత్త తరం పిల్లలు వస్తలేరు ఈ వృత్తిలోకి, వాళ్ళ కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ పెట్టండి, ఒక ఇన్స్టిట్యూట్ పెట్టండి అని అడిగినాం. స్పందన లేదు. కొత్త తరం పిల్లలు రావాలంటే వాళ్లకు కొంత నైపుణ్యంతో పాటు కొత్త కొత్త డిజైన్ ఇవన్నీ కూడా కావాలి. అందుకే మేము అడిగితే దాని మీద కూడా స్పందన లేదు. అదే మాదిరిగా స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చెప్పినారు, నారాయణపేటలో 2016లో చెప్పినారు. వచ్చి ఏమన్నాడు ఆయన? ఇక్కడ చేనేత పార్కు పెడతాం నారాయణపేటలో అని చెప్పినాడు. చెప్పి 6 ఏళ్ళ ఇప్పటివరకు అతి లేదు గతి లేదు. మరి ఎట్లా నమ్మాలి వీళ్ళ మాటల్ని? ఎందుకు నమ్మాలి వీళ్ళ మాటల్ని? ఆలోచించండి. ఈ 8 ఏళ్లలో చేనేత కార్మికుల కోసం ఒక్క పని కూడా చేయకపోగా దేశంలో 2వ అతిపెద్ద రంగంగా ఉన్న ఈ జౌలి చేనేత శాఖ మీద వారికి అవగాహన లేకపోవడం వల్ల ఈరోజు మన పక్క దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక కంటే కూడా వస్త్ర ఉత్పత్తిలో మనం వెనుకబడి ఉన్నాం. ఇన్ని లక్షల మంది నేత కార్మికులున్న ఈ దేశం, ఇన్ని కోట్ల మంది నేతన్నలున్న ఈ దేశంలో, నైపుణ్యానికి కొదవలేని మన దేశంలో ఎందుకు వెనుకబడి ఉన్నాం? ఎందుకు మనం శ్రీలంక, బంగ్లాదేశ్ కంటే వస్త్ర ఉత్పత్తిలో వెనుకబడి ఉన్నామో ఒక్కసారి ఆలోచించమని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నా. మీ అందరినీ నేను కోరేది ఒకటే, మీరు దయచేసి ఏ ప్రభుత్వం అయితే మీకు అండగా ఉన్నదో, ఏ ప్రభుత్వం అయితే మీకోసం పనిచేస్తున్నదో అట్లాంటి ప్రభుత్వాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. అదేవిధంగా నేను ఇక్కడికి వచ్చేటప్పుడు మా ఆడబిడ్డలు కొంతమంది అక్కడ చెప్పినారు, అన్నా మాకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు కావాలి తొందరగా ఇప్పించండి అని చెప్పి మీరు కోరినారు. నేను మీ అందరికీ మాటిస్తున్నా, డిసెంబర్లో సొంత జాగా ఉన్న వాళ్ళకి ఎక్కడి వాళ్ళకి అక్కడనే డబ్బులు ఇచ్చే కార్యక్రమం, 3 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా ప్రారంభమవుతున్నది. తప్పకుండా అందులో అర్హులైన వారందరికీ ఇప్పించే బాధ్యత నాది. అదేవిధంగా కొంతమంది నేతన్నలు చెప్పినారు, మాకు కొన్ని ఆసు యంత్రాలు కావాలి, జకాడ్లు కావాలి, ఇంకా ఇతరత్ర కావాలన్నారు. వాటిని కూడా మీ మంత్రిగా చెప్తా ఉన్నా, ఇప్పించే బాధ్యత నాది, 2 చైర్మన్లది, మేమిద్దరం కూడా బాధ్యత తీసుకుంటాం, ముగ్గురం కలిసి ఆ కార్యక్రమం కూడా చేస్తాం. నేను ఇంతకుముందే చెప్పిన, ఇది చేతల ప్రభుత్వం, చేనేతల ప్రభుత్వం, ఇది మీ ప్రభుత్వం, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, దీనికి అండగా నిలబడవలసిన బాధ్యత మీది. కరోనా సమయంలో కానీ ఇతర కష్ట సమయాల్లో కానీ మీకు అండగా నిలబడ్డది ఈ ప్రభుత్వం, కొత్త కొత్త పథకాలు తెస్తున్నది ఈ ప్రభుత్వం. అంతేగాని ఈరోజు మాయ మాటలు నమ్మి, మతం పేరిట చిచ్చు పెట్టే వాళ్ళ మాటలు నమ్మి ఆగమైతే మోసపోతే మళ్ళొక్కసారి గోసపడతాం ఇప్పుడిప్పుడే బాగుపడుతున్న చేనేత జౌలి మళ్ళా దెబ్బతింటది ఆలోచించండి అని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ మళ్ళొకసారి మీ అందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున హాజరైనందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై మార్కండేయ జై తెలంగాణ।